భారత ఎన్నికల కమిషన్ న్యూఢిల్లీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నాలుగవ దశలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల జిల్లా ఎన్నికల అధికారులు, పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఎక్స్పెండిచర్, ఎన్నికల కమిషన్ నుండి జిల్లాలకు కేటాయించబడిన ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకులతో శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి 23 పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు విజయ్ శేషాద్రి, మీను ఓలా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా, రీపోలింగ్కు తావు లేకుండా పారదర్శక నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కీలకమని, వారికి ఈవీఎం వాడకంపై పూర్తి అవగాహన ఉండాలని, ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ ప్రక్రియలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అనే అంశాలు ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్బుక్లో స్పష్టంగా ఉన్నాయని, ఆ మేరకు అవగాహన కలిగి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో లోపం ద్వారా రీపోల్కు అవకాశం ఉండరాదని స్పష్టం చేశారు. ఈవీఎం వినియోగం, రీప్లేస్మెంట్కు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందని, ఆ మేరకు మాత్రమే చర్యలు ని తెలిపారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, రీపోల్ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసికట్టుగా కృషి చేసి ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షిక పారదర్శక ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలని, వీడియోగ్రఫీ ఉండాలని, ఎన్నికల సామగ్రి పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్, పోల్ అయ్యాక రిసెప్షన్ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు, పర్యవేక్షణ ఉండాలన్నారు. పోలింగ్కు 72 గంటల ముందు నగదు, మద్యం, ఉచితాల పంపిణీ వంటివి జరగకుండా నిఘా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్, త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు ఉండాలని సూచించారు. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు, నీడ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి జిల్లా నుండి ఉజ్వల్ కుమార్ ఘోష్ మాట్లాడుతూ, తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే వివరిస్తూ, ఇంటగ్రేటెడ్ చెక్పోస్టులు ఏర్పాటయ్యాయని, స్వయంగా పరిశీలించాలని తెలుపుతూ, ఎస్సీఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలు తదితర ఏర్పాట్ల నిబంధనల మేరకు ఉన్నాయని, సెక్యూరిటీ ప్లాన్ నిబంధనల మేరకు సిద్ధమయ్యాయని తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, అంతర్రాష్ట్ర చెక్పోస్టుల ఏర్పాటు, అంతర్జిల్లాల చెక్పోస్టుల ఏర్పాట్లు ఉన్నాయని, ఎప్పటికప్పుడు సీజర్ అంశాలు, ఎన్నికల వ్యయ పరిశీలన జిల్లాలో పక్కాగా ఉందని, జిల్లాలో సుమారు 20 కోట్ల రూపాయల వరకు సీజర్ చేశారని, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారని తెలిపారు. కలెక్టర్ అలాగే జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ వివరిస్తూ, రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి తదుపరి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు బిఎల్ఓల ద్వారా సంబంధిత ఓటర్కు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికలు 2019లో రీపోల్ జరిగిన చరిత్ర ఉందని, చంద్రగిరి, తిరుపతి రెండు సెన్సిటివ్ అసెంబ్లీ నియోజకవర్గాలని, వాటిలో కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు 100% వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ నియామకం అవసరం మేరకు వీడియోగ్రఫీ చేపడుతున్నామని తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షిక పారదర్శక ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని వివరించారు. కనీస మౌలిక సదుపాయాలు పోలింగ్ కేంద్రాల్లో కల్పించడంతో పాటు షేడ్, వీల్చైర్స్, ర్యాంప్, మెడికల్ టీమ్, ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ, చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాలు సెన్సిటివ్ అని, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఫ్లాగ్ మార్చ్ 840 పైగా నిర్వహించామని, అదనపు 3 కంపెనీల బలగాలు అవసరమున్నాయని తెలిపారు.